మరొకసారి దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ఎలాగా రక్షించాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు మరి కోరుకున్నటువంటి అంచితానుసారంగా ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామా లేదని దేవుని యొక్క వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. మరలా చూద్దాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. ప్రేమ గల తండ్రి, సమయంలో మీ లేఖనాలు మేము జ్ఞాపకం చేసుకొని మీరు కోరిన ఆత్మీయ జీవితంలో మేము ఉన్నామా, దాని నుండి తొలగిపోతున్నామా, మమ్మల్ని మేము పరీక్షించుకొని మా హృదయత పొరపాట్లు ఒప్పుకొని విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో మీ శరీరంలో రక్తంలో పాల్పొందుట కొరకై మీరే మాతో మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని సరిచేసి యోగ్యమైన రీతిలో పాల్పొంది నా శరీరం తినే నా రక్తం త్రాగోడని నిత్యజీవం గలవాడంత జన్మ నేను వాళ్ళు లేపుదని చెప్పినటువంటి వాక్యాన్ని హృదయపూర్వకంగా నమ్మి ఎత్తబడే గుంపులో ఎత్తబడే వ్యక్తిగా మేము ఉండగలిగినట్లు మమ్మల్ని మేము సరి చేసుకోవటానికి మా అందరితో మాట్లాడుతూ రమ్మని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి హాగర్ను చూసినటువంటి కనులు, ఇస్మాయేల్ యొక్క మొరను విన్నటువంటి చెవులు. కాబట్టి ప్రియమైన వల్ల మన దేవుడు చూసే దేవుడు, మన మొరను వినే దేవుడు. ఇక్కడ మనం చదివినటువంటి మాట ఆనాడు హాగరే కాదు, ఆనాడు దావీదే కాదు, ఆనాడు ఇస్మాయిలే కాదు, కానీ యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. ప్రతి స్థలం మీద ఉంటాయి. ఎట్లాంటి మాట ఇది! అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉండదంటానికి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ఎవరు వస్తున్నారు? నీతో పాటు ఎవరు వస్తున్నారు? ఎవరు వస్తున్నారు? దేవుని కన్ను. ఇప్పుడు ఈ మాట మనం అర్థం చేసుకోవటానికి చాలా సులభం. ఇంతకుముందు దినాల్లో ఎట్లా వచ్చిందే ఒకవేళ అనుకునేవాళ్ళేమో, కానీ ఇప్పుడు ఇంకా మన విలేజ్లో రాలేదు, కానీ సీసీ కెమెరాలు వచ్చినాయి. విలేజ్లో కూడా అంటే పబ్లిక్ ప్లేసుల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్ అంటే కొన్ని బ్యాంకులు అంటే అట్లాంటి వాటిలో సీసీ కెమెరాలో ఎవరు ఏం చేస్తున్నారు అనేది సీసీ కెమెరా ఏం చేస్తుంది? రికార్డ్ చేస్తుంది. ఎప్పుడు ఏది అవసరమైనా దానిలో ఆ ఫుటేజ్ మరలా తీసుకొని చూడవచ్చు. మానవుడు కనిపెట్టినటువంటి సీసీ కెమెరా ఇంకా ఇప్పుడు పోలీసులకి చాలా సులభమైపోయింది దొంగలు పట్టుకోవటానికి. దొంగలైనా లేదా మర్డర్ చేసినా లేదా ఇంకా రకరకాల నేరాలకు పాల్పడినటువంటి వారిని, ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో ఒక రేప్ అండ్ మర్డర్ చేసినటువంటి గ్యాంగ్ను పట్టుకోవటానికి వాళ్ళకి దొరికిన ఆధారం ఏంటంటే సీసీ కెమెరానే. లేకపోతే దొరకటానికి అవకాశమే లేదు, సాక్ష్యమే లేదు చూసినట్టుగా. ఆ కెమెరాలో వాళ్ళు ఆ బండిని, ఆమె బండిని అట్టి తిప్పటము చూసి వారు దాన్ని బట్టి ఆధారం చేసి పట్టుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మానవుడు కనిపెట్టిన సీసీ కెమెరా నుండి మానవుడు తన పాపను తప్పించుకోలేకపోతే, ఈ సీసీ కెమెరాలు అయిన అప్పుడప్పుడు రిపేర్ రావచ్చు, కానీ మన దేవుని కన్నుల రిపేరు. ఎలాంటి కన్నులు? ఎలాంటి కన్నులు మన దేవుని కన్నులు? ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడు, రెప్ప కూడా పట్టకుండా. అందుకే సొలొమోను భక్తుడు మందిరాన్ని కట్టినప్పుడు ప్రతిష్ఠ చేసి ఎలా ఉండాలంట, ఎలా ఉండాలని కోరుకున్నాడు? నీ నేత్రమును దివారాత్రులు తెరుచుకొని నీ దృష్టిని మందిరం మీదే ఉంచునాయన అని. అంటే దేవుని యొక్క కన్నులు దివారాత్రులు తెరుచుకొని ఉన్నాయి, ప్రతి స్థలంలో తిరుగుతూ ఉన్నాయి. ఇంకొక మాట, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి లోకమంతా సంచారం చేస్తారు. అర్థమవుతుందా? ప్రపంచ మొత్తాన్ని చూస్తుంది దేవుని యొక్క కన్ను. ఎవరెవరు చూస్తుంది? మంచివారిని చూస్తుంది, చెడ్డవారు. నీచమైన మనస్తత్వం కలిగినటువంటి ఆగర్ను చూసింది, పరిహాసం చేస్తున్న ఇస్మాయిల్ కూడా చూసింది. మంచివాళ్ళని చూస్తుంది, చెడ్డవారిని చూస్తుంది. ఇప్పుడు చెడ్డవారికి దేవుని యొక్క కన్నులు చూసి ఏం చేస్తాయి? చెడ్డవారిని దేవుని ఎరగక ముందు మనం చూసినే, దేవుని ఎరిగిన తర్వాత కూడా చూస్తనే, రక్షణ పొందక ముందు చూసినే, అయినా కూడా మన మొర విని దేవుడు మన పాపమును క్షమించి రక్షించాడు. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మనము ఎలాగా నడుచుకుంటున్నాం? ఇప్పుడు మన కన్నులు ఎలా ఉన్నాయి, మన చెవులు ఎలా ఉన్నాయి? దేవుడు మనం చూస్తున్నాడు అనేటువంటి భయంతో, దేవుడు నా మాటలు వింటున్నాడు భయంతో మనం బ్రతుకుతున్నామా? లేదా నీ కన్ను, నీ యొక్క చెవులు, నీ యొక్క మాటలు నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నావు? దేవుడు ప్రతి దానికి చూడండి, హెబ్రీ పత్రికలో ఆ మాటను చదువుతాము. దానికంటే ముందుగా 94వ అధ్యాయము 9వ వచనం దావీదు భక్తుడు చెప్పినటువంటి మాట ఒకసారి చూడండి. 94:9, చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ప్రతి స్థలం మీద ఉంటాయి, అంత మాత్రం కాదు. చెవులను కలుగు చేసిన వాడు వినకుంటాడా, కంటిని నిర్మించిన వాడు కానుకుంటాడా? నువ్వేమి చూస్తున్నావో, నువ్వు చూసేదంతా కూడా దేవుడు, చెప్పండి, నువ్వు చూసేదంతా దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో, రికార్డ్ అవుతుంది దేవుని దగ్గర. ఈనాడు యూట్యూబ్ ద్వారా జరుగుతున్నటువంటి నీచమైనటువంటి కార్యాలు, ఈనాడు యవనస్తుల పెద్దవాళ్ళది తేడా లేదు. సమయం దొరికిన కలది, అర్థమైందా, ఫోనులోనే లీనమైపోతున్నారు. ఎవరు ఏం చూస్తున్నారో, ఏం నీచమైన చూస్తున్నారో, ఏం చూడకూడని చూస్తున్నారో అన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? యవనస్తులు తల్లిదండ్రులు చూడకుండా మీరు చూడవచ్చు, మేనేజ్ చేయొచ్చు, అర్థమైందా? దుప్పటి ముసుగులు వేసుకోవచ్చు, అన్ని ఇష్టం వచ్చింది చూడొచ్చు. మా అబ్బాయి నిద్రపోతున్నాళ్ళే అనుకుంటారు తల్లిదండ్రులు. నువ్వు తల్లిదండ్రులు మోసం చేస్తావేమో, కానీ దేవుని కన్నుల నుండి, సండే స్కూల్ పాట అది, దేవుని కళ్ళ నుండి దాగాగాలవ. సండే స్కూల్ పిల్లలకి అర్థమవుతుందా పాపము? ఈ రహస్యం పిల్లలకి నేర్పిస్తున్నారు. మరి పెద్దవాళ్ళు దేవుని కన్నులకి ఎక్కడ దాగుతావు? ఈ కెమెరా ముందు నువ్వు ఎక్కడ ఏం దాచలేవే, ఎన్ని సంవత్సరాలైనా పట్టుకుంటాడే, నువ్వేం చేస్తున్నావు ప్రతిదీ చూస్తున్నాడే. ఇంకొక మాట, హెబ్రీ 4వ అధ్యాయం చూడండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనం, మరియు 4:13, మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉంది. సమస్తమును మరుగులేక తేటగా ఉందండి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. మానవుడు కనిపెట్టి కెమెరాల్లో కొంచెము క్లారిటీ ఉండదేమో, కానీ అర్థమవుతుందా, దేవుని యొక్క కన్నులకు మరుగులేక ఎట్లుందంట, తేటగా ఉందంట. క్లారిటీ ఖచ్చితంగా, నేను కాదు అంటానికి లేదు, నేను కాదు అంటానికి. ఇలాంటి దేవుడు మానవులు బాధలో ఉన్నప్పుడు దేవుడు చూసి వారి మొరను విని సహాయం చేసే దేవుడు. రక్షణ పొందిన తర్వాత కూడా దేవుడు ప్రతి స్థలంలో, ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తి మీద ఆయన కన్నులు, ఆయన చుట్టూ. మనం ఎలాగ దేవునికి భయపడి మనం దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ అనుభవంలో భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో తప్పు చేశాడు, పొరపాటు చేశాడు, కానీ దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు, చేసిన తప్పు జీవితంలో మరలా చేయలే. తను బ్రతుకు దినములన్నిటిలో యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ దేని నుండి తొలగిపోలేదనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళరా, అంటే ఉద్దేశం ఏంటంటే, తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుడు క్షమించాడు. తప్పును క్షమించి తిరిగి సమకూర్చిన తర్వాత ఎలాగ మనం నడుచుకోవాలి? ఈ దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే, చూడండి, అబ్రహాము విషయంలో అబ్రహాము ఏం చేస్తూ వచ్చాడు? భార్య చెప్పింది వెళ్ళగొట్టమని, సరే వెళ్ళగొడతాను. ఏమి ఇచ్చాడు? ఆహారము, నీళ్లు ఇచ్చాడు. జాగ్రత్త అర్థం చేసుకోండి, ఆహారము, నీళ్లు ఇచ్చాడు అంటే చావకుండా బ్రతకటానికి, అంతేనా? వాస్తవానికి అబ్రహాము ఎంత ధనవంతుడా కాదా? ధనవంతుడా కాదా? ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడు, వెండి బంగారములు కలిగిన ధనవంతుడు. ఒక మాట చెప్తా, ఇస్సాకు పెళ్లి సంబంధం చూడటానికి ఎలియాజరు ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడు? చెప్పరేంటమ్మా, ఎన్ని ఒంటెలు తీసుకెళ్ళాడు? 10 ఒంటెలు మోయగలిగినంత బరువు. ఆ బరువు వంటి చెత్త గడ్డి వాటి మేతే కాదు, ఆ దేశంలో లేదా అబ్రహాంకున్నటువంటి వాటిలో శ్రేష్టమైన శ్రేష్టమైనటువంటి వస్తువులు వెండి బంగారములు ఎంత బంగారం తీసుకెళ్ళాడో ఎన్ని వస్తువులు తీసుకెళ్ళాడో ఏమేం తీసుకెళ్ళాడో శ్రేష్టమని తీసుకెళ్ళాడు బంగారం ఏది అక్కడ ఉండటానికి కాదు జస్ట్ ఆమెను తీసుకొని రావడానికి తీసుకొని రావటం కోసమే 10 ఒంటెలు అవసరమైతే ఇప్పుడు ఇద్దరు మనుషుల్ని పంపించేస్తున్నాడు ఆహారం దొరికినటువంటి స్థలంలోనికి అరణ్యంలోకి పంపించేస్తంటే ఇప్పుడు వీళ్ళకి కనీసము ఎన్ని రోజులు సరిపోయేటువంటి ఆహారము నీళ్ళైనా ఇవ్వాలి కదా ధనవంతుడు కదా ఇవ్వాలి కదా ఇచ్చడా అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే అంటే వాళ్ళు చావాలని కోరుకున్నాడా బతకాలని కోరుకున్నాడా ఇప్పుడు కొంచెం నీళ్ళు ఇస్తే ఎక్కడ దొరుకుతాయి అరణ్యంలో అవి తాగి అయిపోయిన తర్వాత ఇక అంతేనా ఈ కొంచెం ఆహారం పెడితే తర్వాత ఎట్లా బతుకుతావు అంతేనా చూడండి దేవుని ప్రేమ ఎలాంటిదంటే అబ్రహాం కొంచెం నీళ్లు కొంచెం ఆహారం ఇచ్చాడు అయిపోయినాక వాళ్ళు చావలేక బ్రతకలా దేవుని దగ్గర మొరపెట్టారు కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనము హాగర్ లాంటి మనస్తత్వం కలిగి ఉన్నా ఇస్మాయిల్ లాంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పటికీ దేవుడు మనలను మన మొర విని మనకు కావలసినటువంటి ఈ ఆహారము ఎంత ఆహారం ఇచ్చాడు సమృద్ధి ఆహారం జీవాహారము నేనే ఈ జీవాహారాన్ని ఇచ్చాడు మనకి అర్థమైందా ఈ జీవజలాన్ని ఇచ్చాడు నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎన్నడు దప్పికొనడు నేను ఇచ్చి ఆహారం తినవాడు ఎన్నడు ఆకలి కొనడు ఆయనే ఆహారముగా ఆయనే పానీయంగా మన కోసము ఈ ఆహారం తింటే ఏమంట నా శరీరం తినే నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు నిత్యము జీవించేటువంటి భాగ్యం ఎలాంటి ఆహారం ఇచ్చాడు ఆయన శరీరాన్ని మనకు ఆహారం ఇచ్చాడు ఆయన రక్తాన్ని మనకు పానీయంగా ఇచ్చాడు ఈ దేవుని ప్రేమ ఎంత గొప్పది ఇలాంటి శరీరాన్ని తింటూ ఇలాంటి పానీయాన్ని తాగుతూ కూడా ఇంకా దేవునికి విరోధంగా చూడండి మొదటిసారి ఇస్మాయిల్ తీసుకొచ్చి అణిగి మణిగి ఉండమంటే ఉన్నారా లేరా అణిగి మణికుంటే బయటికి వెళ్ళబట్టాల్సిన పరిస్థితి లేదు అణిగి మణిగి లేరు దాసీగా లేదు ఇంకా ఏం జరిగిందో మొదటిసారి ఆమె తప్పు చేసిన తర్వాత కొడుకు చేశాడు కానీ మొత్తానికి ఎవరు చేసిన ఫ్యామిలీ చేసినటువంటి పాపాన్ని బట్టి వెళ్ళగొట్టబడ్డారు దేవుడు మనల్ని కూడా దాస్యంలో నుండి దాసులుగా పాపానికి దాసులు ఉన్నటువంటి మనలను తనకు కుమారులుగా చేస్తున్నాడు అంతేనా కదా పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు దాస్యంలో ఉన్నటువంటి మనలను ఆయనకు కుమారుడుగా స్వీకరించాడు ఇప్పుడు ఆయన మన కుమారులం అయిన తర్వాత ఎలా ఉండాలా ఎంత జాగ్రత్తగా ఉండాలా కుమారుడుగానే ఉంటున్నావా ఆయన మాట వింటున్నావా ఇంకా ఆయన మీదే తిరుగుబాటు చేస్తూ ఆయన ఇంకా అపహాస్యం చేస్తున్నావా దేవుని ఎరగకముందు చేసావు లోపల ఉన్నప్పుడు దేవుని ఎరిగిన తర్వాత కూడా నీ నా జీవితం నీ నా మాటలు ఎలా ఉన్నాయి దేవుడు కోరుకున్నటువంటి విధానంలో దేవునికి భయపడి ఆయన యొక్క శరీరాన్ని నాకు ఆహారం ఇచ్చాడు ఆయన యొక్క రక్తాన్ని నాకు పానీయం ఇచ్చాడు నిత్యము జీవించే భాగ్యం ఇచ్చాడు ఇటు నిత్య జీవం ఇచ్చినటువంటి ఈ దేవుని క్రింద నేను ఎలాగ అణిగి మణిగి ఉన్నాను దేవుని యొక్క దాసుడుగా దేవుని నీ సేవకురాలుగా నీవు నేను ఎలా మనం బ్రతుకుతున్నాము అన్న ఏమని చెప్తుంది నీ సేవకురాలనయ్యా నీ దాసురాలనయ్యా నీ దాసురాలనయ్యా ఎన్ని మాట్లాడుతుంది దేవుని దగ్గర మనం ఎలాగా మన యొక్క జీవితం ఉంది ఎంత తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నాం ఇది మన వ్యక్తిగత మన జీవితాలను పరిశీలన చేసుకోవాలి ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా దేవుడు చూస్తున్నాడు నువ్వు చేసే ప్రతి పని దేవుడు తెలుసు నువ్వు చేసే ప్రతి కార్యం లేదా నువ్వు చూసే ప్రతిదీ నువ్వు ఎక్కడికి వెళ్ళేది ఏం చేసేది ఏమన్నాడు దావీదు భక్తుడు 139 అధ్యాయం మొదటి నుండి చదవని ఎవరైనా 139 మొదటి నుండి పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నా మనసు గ్రహించున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసుకుంటున్నావు నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా చూడండి 6వ అధ్యాయంలో ఏమి ప్రార్థన చేశాడు ఈ 139 అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ప్రభువా నన్ను పరిశోధించి తెలుసుకున్నావు నా నడక నా పడక అన్ని కూడా నీకు తెలుసు మాట నాలుకకు రాకముందే నా తలంపు కూడా నీకు తెలుసు నేను ఎలా ఉన్నాను ప్రభు ఇప్పుడు ఏమైనా ఉందా నా హృదయంలో ఆయాస్కరమైన చూడు కనపడిందా దేవునికి ఉందా లేదా లేదు ఇప్పుడు ఒకవేళ ఈ మాట మనం చెప్తే ప్రభువా నా నడక నా పడక నీకు తెలుసు, నా మాట నాలుగు రాకముందే నా తలంపు నీకు తెలుసు, ఏమైనా నన్ను పరిశోధించి ఏమైనా కనపడిద్దా అని అంటే ఏం చెప్పాలి? కనపడిద్దా? దేవునికి కనపడదా? కనపడిద్దా? కనపడదు. ఖచ్చితంగా దావీదు తప్పు చేశాడు, పాపం చేశాడు, ఒప్పుకున్నాడు. అయితే మనము ప్రేమ దేవుని ఎరగకముందు మనం చేసాము, దేవుని ఎరిగిన తర్వాత సంగతి ఎలా మనం మన జీవితాలను పరీక్షించుకొని, దేవుడు శిక్షించే దేవుడిగా ఉన్నాడు, రక్షించిన దేవుడే. దేవుని ఎరిగిన తర్వాత మరలా దేవునికి విరోధంగా పాపం చేస్తే దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క గద్దింపు తిరిగి మన మీదకి వస్తుంది. జాగ్రత్త, మన జీవితాలు పరీక్ష. ఎంతైనా దేవునికి మనము భయపడి ప్రతికేసు వారంగా ఉండాలి. అదేవిధంగా దేవుని ఎరిగి దేవునికి అనుకూలంగా మనం బ్రతుకుతూ, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్నటువంటి తరుణంలో మనకు వచ్చేటువంటి శ్రమలు, బాధలు, కష్టాల్లో మనమేమి కృంగిపోవాల్సిన అవసరమో మరొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఏడవ వచనం అందరూ కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. నా ప్రజల బాధ ఎట్లంట? నిశ్చయముగా చూచితిని. ఆ తర్వాత పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. ఆ తర్వాత వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎంత నమ్మదగిన దేవుడు! ఏమంట? నిశ్చయముగా వారి బాధను చూచితిని. నిశ్చయముగా నేను చూశాను. ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు పడుతున్న బాధను చూసిన దేవుడు, మనం దేవుని ఎరిగి దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్న తరుణంలో నేను ఆత్మజీవితంలో నీకు నాకు వచ్చేటువంటి శ్రమంలో, బాధల్లో, కష్టాల్లో దేవుడు మనం చూస్తున్నాడా చూడట్లేదా? చూస్తున్నాడా చూడట్లేదా? హాగర్ను చూసిన దేవుడు నేను చూడడా అని. అయితే శత్రువు సాతాను మనం మోసగించి ఇంత యథార్థంగా ఉన్నప్పటికీ నీకు వచ్చిన లాభం ఏముండలే అని అంటాడు. దేవుడు నిన్ను ఎక్కడ చూస్తున్నాడులే, నీ కష్టాన్ని ఎక్కడ చూశాడులే అని అంటాడా? అంటాడా? అండా మీ దగ్గరికి వస్తాడా రాడా? మాట్లాడతాడా? మాట్లాడతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. నీ ఇంత బాధలు నీ కాబట్టి వచ్చి నీ ఎవరు పడతారు ఈ బాధలు? దేవుడు చూస్తున్నాడు నీ బాధ, ఏం చేశాడు నీకు అని సాతాను వస్తాడు, చెప్తాడు మనతో. అవును నిజమే, ఏమో దేవుడు కూడా నన్ను పెట్టుకోవట్లా. చూస్తాడా చూడ్డా? ఖచ్చితంగా నిశ్చయముగా నేను చూశాను. నీ మొరను, నువ్వు పెట్టిన మొర నేను వింటిని, విన్నా, చూశాను, విన్నాను. మూడోదేమన్నాడు? వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఈ మాట మన వ్యక్తిగత జీవితానికి మనం అనుభవించుకుంటే ఎవరిలో ఏ దుఃఖం ఉందో దేవునికి తెలుసా తెలీదా? ఎవరి దుఃఖం వాళ్ళది. అర్థమైందా? ఇంతమంది ఇక్కడ ఇంతమంది ఉన్నాము, ఒకరి దుఃఖము ఒకరితోటి మనము, అందరితో కామన్ దుఃఖం కాదు. నీ దుఃఖం నీది, నా దుఃఖం నాది. అర్థమైందా? నువ్వు దేనికోసం దుఃఖపడుతున్నావో ఎవరు తెలుసు? నీ దుఃఖం పక్షి ఇంట్లో వాడు తెలియదేమో, వాడు తెలియకుండా ఏడుస్తున్నావేమో. కానీ అర్థమవుతుందా? ప్రతి వ్యక్తి యొక్క దుఃఖాన్ని దేవుడు నాకు తెలిసే ఉన్నది. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడు! ప్రపంచంలో ఎవరైనా ఈ మాట చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఇంకా ఎట్లా ఉంటుందండి పరిస్థితి? ఇందాక మనం చదువుకున్న 14వ అధ్యాయంలో బాధపడేటువంటి వారి బాధను ఏం చేస్తారు? మీరు తృణీకరిస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా దుఃఖం వచ్చింది, అందరూ తెలిసిన సంగతి ఏంటి అవుతారని చెప్పుకుంటే బాధ తీరిపోయింది అనే ఉద్దేశంతో ఎవరికైనా చెప్పడానికి పోయామనుకో, అమ్మో ఈ అక్క వచ్చేస్తుంది, వదిలిపెట్టను బాబు, గంట తింటది నా బుర్ర, కాబట్టి తప్పించుకొని ఇప్పుడే వస్తాను అక్క అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు. అందువల్ల కొంతమంది వాళ్ళు బాధ పాపం తట్టుకోలేక ఎవరికైనా చెప్పుకుందాం, ఆత్మీయులకైనా వస్తే వింటావా, నో మొహం తప్పించుకొని వెళ్ళిపోయే పరిస్థితి. అంతేనా కాదా? సరే ఒకసారి వింటావు, కష్టంగా అర్థం చేసుకోండి, ఒకసారి వింటావు, అవునక్క అని ఒకసారి విన్నావు. మనం చేసేది ఏమి లేదు అడగ, కానీ వింటావు. ఒకసారి చెప్పింది మరలా మరలా అదే వ్యక్తి అదే విషయం మరలా చెప్తారు రెండోసారి వస్తే వింటావా సరే రెండోసారి విన్నావు ఒకవేళ మళ్ళీ మూడోసారి వస్తే మళ్ళీ వింటావా మొదటిసారి విన్నట్టుగా కూర్చొని శ్రద్ధగా అవునక్క అని అంటావా ఇంకా కష్టాలు అట్టాగా ఉన్నాయి మాట్లాడతావా అబ్బో వస్తుందంటేనే ఇక ఎట్ట తప్పించుకోవాలో అని ఆలోచించుకోండి ఒక మాట అర్థం చేసుకోండి మన దేవునికి మన బాధ తెలిసే ఉన్నాయి ఇప్పుడు మన బాధలు ఎన్ని రోజులకు ఒకసారి చెప్తాం దేవునికి ఎన్నిసార్లు చెప్తున్నాం ఎన్ని రోజులు చెప్తున్నాం నీ ఒకటే బాధ లేదా ఇంకో బాధ వచ్చింది ఈ బాధతో ఇంకో బాధ కలిసినందుకు దేవుడు చెప్తున్నావు దేవుడు ఏమంటాడు ఎందుకని నాకు చెప్తున్నా తెలీదా అని అంటాడా వింటాడా చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు దేవుడు ఎట్టున్నాడా తృణీకరిస్తున్నాడా తృణీకరించట్లా ఆయన్ని ఆయన మన మొరను తృణీకరించట్లా అంగీకరిస్తున్నాడు చెప్పు చెప్పు బిడ్డ చెప్పు నాయన అని దేవుడు వింటున్నాడు ఆయన మనం మొరపెడితే ఆయన చెవి ఎగ్గి ఆలకిస్తాడండి ఎంత నమ్మదగిన దేవుడు ఇంత నమ్మదగిన దేవుడు నీ ప్రతి బాధ ఆయన తెలిసి నువ్వు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి నువ్వు పెట్టినటువంటి మొరను విని నీ కోసము నీకు మేలు చేయడానికి ఆయన ఎదురు చూస్తూ ఉంటే దేవుడేమో మనకి ఇలాంటి మేలు చేయాలని మన పక్షాన ఉంటే మనమేమో దేవుడు చూస్తున్నాడనే సంగతి మర్చిపోయి దేవుడు వింటాడనే సంగతి మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టు లోకంలో మన చెవులను మన కన్నులను మనకి ఇష్టం వచ్చినట్టుగా వాడు కన్నులను కలుగు చేసిన దేవుడు చూడకుండా ఉంటాడా చెవులను కలుగు చేసిన దేవుడు వినకుండా ఆయన నీ కన్నులు కలుగు చేసిందే ఆయన ఎందుకు కలుగు చేసినాడు ఆయన తెలీదా నీ చెవులు ఇచ్చిందే దేవుడు ఎందుకు చెవులు ఇచ్చాడో దేవుడికి తెలీదా అంటే ఎట్లా వాడుకున్నాం మనం దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాళ్ళం ప్రియమైన వాళ్ళరా మనం జీవించాలని ఎలాంటి పాపము ఎలాంటి దేవునికి విరోధమైనటువంటి జీవితం యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నువ్వు ఎక్కడున్నా మందిరంలో ఉన్నా కాలేజీలో ఉన్నా ఉద్యోగం చేసే స్థలంలో ఉన్నా నువ్వు ఎక్కడ పొలంలో పని చేస్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని యొక్క కన్ను వెనకమాల వస్తుంది అన్నాడు ఇశ్రాయేల్ ప్రజలకు ముందు వెనక ఆవరించినట్లుగా దేవుడు మనకు వెనక ముందు ఆవరించి ఉన్నాడు ఇలాంటి భయం కలిగి దావీదు లాంటి మనస్సు కలిగి దేవా నన్ను నన్ను అక్కడ దావీదు ఆ మాట అంటాడు నన్ను ఆవరించును చదవండి ఆ మాట ఇశ్రాయేలు ప్రజలకు వెనక ముందు ఆవరించినట్టుగా దావీదు కూడా ఆ మాట చెప్తాడు 139లోనే నా వెనక ముందు నువ్వు నన్ను ఆవరించున్నావు అన్నటువంటి మాట దొరికిందా దొరకలేదా 5వ వచనం వెనుకను ముందును నీవు నన్ను ఆదరించున్నావు ఓకే మనిషి ఆదరించున్నావు నా వెనక ముందు నువ్వు ఆదరించున్నావు అంటే ఆవరించి సరే నాకు బైబిల్ ఎందుకు ఆదరించని పడింది ఆదరించి కూడా వెనక ముందు కూడా ఆదరించే వాళ్ళు ఎవరు ఉంటారు ఏమండి వెనక ముందు ఆవరించున్నాడు ఎందుకో నీకు మేలు జరిగిన ఆదరించాలని ప్రపంచంలో ఎవరు కూడా మనకి ఇలాగ తోడుండేవాళ్ళు అందుకే దావీదు నేను ఏకాకిని అయ్యా అన్నాడు నేను ఏకాకిని అందరి నుండి కూడా ఏకాకి అనేటువంటి మాట అంటే అది ఎంత దుఃఖంలో ఉన్నటువంటి ఆ మాట అది ఒకసారి అర్థం చేసుకో ఇలాంటి నిన్ను దేవుడు విడిచిపెట్టేవాడు అయితే దేవుడు కోరుకున్న ఉద్దేశము ఇలాంటి స్థితిలో ఎంత నీచమైన వాడవైనా ఎంత అపహసించేవాడవైనటువంటి నిన్ను కూడా దేవుడు రక్షించి ఆయన యొక్క ఆహారాన్ని ఆయన యొక్క రక్తాన్ని మనకు పానీయంగా ఇచ్చి దావీదు గనక మెఫీబోషెత్తును సదాకాలము కుంటివాడును అసలు దగ్గరికి రానివ్వకూడదు దావీదు కుంటివాడిని సదాకాలం నా భోజనపు బల్ల యొద్ద నువ్వు భోజనం చేస్తావని పిలిచినట్టుగా మనం అనర్హులమైనటువంటి నీచమైనటువంటి మనలను శిక్షకు పాత్రం కానీ ఆయన యొక్క జీవాహారాన్ని జీవజలాన్ని మనకిచ్చి సదాకాలము ఆయన యొక్క రాజ్యంలో పరలోకరాజ్యం యుగయుగాలు మనం ఉండటం కోసము ఈ జీవాహారాన్ని మనకిస్తే ఈ ఆహారాన్ని తిని తాగుతున్న మనము ఎలా మనం బ్రతుకుతున్నాం దేవునికి కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి జీవిస్తున్నామా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతున్నావా ఒకసారి మన జీవితాలను యథార్థంగా పరీక్షించుకొని ప్రతి అవిధేయత పొరపాటు ఒప్పుకొని విడిచిపెట్టి దేవా నువ్వు నన్ను చూస్తున్నాను సంగతి నేను మర్చివాడునాయి నా ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతున్నాను నీకు విరోధమైనటువంటి జీవితం తిరుగుబాటు చేసే జీవితం ఇంకా అపహాస్యం చేసేటువంటి జీవితం ఇతరులను అపహసించే వ్యక్తిగా ఇతరులను నీచమైన వారిగా చూస్తూ నేను బ్రతుకుతున్నా నీ శిక్షకు నేను పాత్రను కానీ నీ మహా కనికరాన్ని బట్టి నన్ను తోసివేయక నన్ను వెళ్ళగొట్టకుండా ఇదిగో నా కొరకు ఇచ్చినటువంటి యొక్క జీవాహారం ఇదిగో నా విధేయత నా పొరపాట్లు ఎరిగిన దేవుడు గనుక నన్ను క్షమించి మన్నించి నూతన తీర్మానాలతో ఈ శరీరంలో రక్తం పాల్పొందే భాగ్యం నాకు అనుగ్రహించు జీవితాలను సరి చేసుకొని ఏకమరీతిలో పాల్పొందాం ప్రార్థన చేసుకుందాం